వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ అనేది ఉండదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగ నీరందించే ఫైల్పై తొలి సంతకం చేశారు. చిన్న వయసులో అనుభవం లేకున్నా తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చారని, జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. ముందుగా ఏదైతే ఉన్న మినిస్ట్రీస్లో కల్లా కూడా ఒక ఇంపార్టెంట్ బాధ్యత ఎక్కువ అయిన పోర్ట్ఫోలియోకి సంబంధించి, ఏదైనా ఇరిగేషన్ పోర్ట్ఫోలియోకి సంబంధించి నాకు ఇంత చిన్న వయసులో ఎక్స్పీరియన్స్ అనేది ముందు ఎప్పుడూ లేకపోయినప్పటికీ ఒక నమ్మకంతో ఖచ్చితంగా నిలబడతాడు, చేస్తాడు అన్న ఒక నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కదా, ఏం చెప్పినా కూడా అది జీవితాంతం కూడా మేము, ముఖ్యంగా నేను రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా ఆయన క్యాబినెట్లో, మొదటి క్యాబినెట్లో నాకు ఈ అవకాశం రావటం, అదిగో కూడా ఇంత బాధ్యత అయిన పోర్ట్ఫోలియో ఒక నమ్మకంతో ఆయన ఇవ్వటం నిజంగా ఖచ్చితంగా ఏదైతే నా మీద పెట్టిన నమ్మకాన్ని, ఒక చిన్న వయసులో నాకు పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా సీఎం గారిని ఖచ్చితంగా ఐ విల్ మేక్ హిమ్ ప్రౌడ్. ఖచ్చితంగా ఏదైతే ట్రాన్స్పరెన్సీ కోరుకుంటా ఉన్నాడో, ఈ రాష్ట్రంలో ఒక పాజిటివ్ వేతో ఒక పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్న మా సీఎం గారు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెన్సీ విధానం తీసుకురావాలో, ముఖ్యంగా ఈరోజు తీసుకుంటా ఉంటే ఎక్కువ కూడా అనేక రకాల పేపర్లో కానీ టీవీలో కానీ ఏదైతే చూసుకున్నా కూడా ఎక్కువ కూడా గతంలో ఇరిగేషన్స్లో జరిగిన అవకతవకల గురించి కానీ, రకరకాల టెండర్స్ విధానం కానీ అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా తీసుకురావటం అనేది మొట్టమొదటిసారి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో ఆ విధానంలో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ శాఖ నుంచి 100% ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ముందుకు వెళ్తాం, అందరి సహకారంతో. ముఖ్యంగా ఇక్కడంతా కూడా ఎక్స్పీరియన్స్డ్ అధికారులు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, మొత్తం అందరిని కూడా కలుపుకోవే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందరు కూడా తీసుకొని ఈరోజు అందరిలో కల్లా ఒక వయసు చిన్నదైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు అన్ని ఇన్పుట్స్ తీసుకుంటాం, ప్రతిదీ కూడా ఎవ్రీడే కూడా నేర్చుకుంటూ ఇంకా కూడా ప్రతి దగ్గర కూడా అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి ఏదైతే జగన్ ముఖ్యమంత్రి గారు ప్రామిసెస్ చేశాడో, తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేసిన జలయజ్ఞం, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి ఎన్నికల హామీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది పోలవరం దగ్గర నుంచి, వెలుగొండ దగ్గర నుంచి, లేకపోతే గాలేరు నగర్, ఏదైతే బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు కూడా దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ముందు ఖచ్చితంగా వాటి అన్నింటిలో కూడా ఫినిష్ చేస్తాం. అన్నిటికన్నా ముందుగా, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చేటప్పటికి చాలామందికి ఒక షాకర్, ఖచ్చితంగా మినిస్టర్ చేస్తాడా అని. ఖచ్చితంగా ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా కూడా 0.001% కూడా దాన్ని వమ్మ చేయను. నాకు ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రౌడ్గా గర్వంగా నేను చేసినది చాలా కరెక్ట్ అని ఫీల్ అయ్యే విధంగా దీన్ని తీసుకుంటాను. ఒక యంగ్స్టర్స్కి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది, ఒక ఛాలెంజ్గానే తీసుకుంటాను. అండ్ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను, ఎన్ని చేసినా ఏం చేసినా తప్పకుండా ఆయన రుణం తీర్చుకోలేనిది, తప్పకుండా ఆయన అనుకున్న విధానం, ఆయన విజన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా అందరినీ కూడా కలుపుకోపోయి అందరినీ ఖచ్చితంగా ఒక మంచి ది బెస్ట్ డిపార్ట్మెంట్గా తయారు చేసేదానికి, ఎక్కడా కూడా గతంలో లాగా రకరకాల ఫలాన్ దగ్గర దోపిడాను, ఇలా దోపిడీ జరిగింది, అలా దోపిడీ జరిగింది అనేది ఎక్కడా కూడా నేనున్న రోజులు ఖచ్చితంగా కూడా మీకు ఇది వినిపించదు. ఎక్కడా కూడా ఫలానా మంత్రి ఇలా చేశాడు అలా చేశాడని అది ఎప్పుడూ కూడా మీకు అది రాదు. తప్పకుండా ఐ లివ్ అప్ టు ఇట్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ విధానం, నాన్ కరప్షన్ విధానం తప్పకుండా మేము అందరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాం.